ఈరోజుసారి ప్రజల్లోకి డ్వాక్రా మహిళలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు? గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు ఏ విధంగా అభివృద్ధి చెందారు? చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలంతే తన మానసిక పుత్రికలుగా చూసుకున్నటువంటి పరిస్థితి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు డ్వాక్రా మహిళలు దాచుకున్న పొదుపు సొమ్ము మీద నీ కన్ను పడుతుంది. ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అభయహస్తం స్కీమ్ మీద నీ కన్ను పడుతుంది. డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు నవరత్నాలు సంక్షేమం ఇవ్వాలని చూస్తున్నావంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైతే గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడూ కూడా అభయహస్తం స్కీమ్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను కూడా రానివ్వకుండా ఎల్ఐసి నుంచి వారు దాచుకున్నటువంటి 2,000 కోట్ల రూపాయలు కూడా నువ్వు కాజేసి ఎల్ఐసి వారిని కూడా బయటికి పంపించావు అంటే ఇంతకన్నా నీ ధనదాహానికి ఏమి ఉదాహరణలు కావాలండి? మీరా మహిళలకి సంక్షేమం ఇచ్చేది? మీరా డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించేది? మళ్ళీ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఒక పండుగలు చేయడం, పాలాభిషేకాలు చేయించుకోవడం, నేను మహిళల్ని ఉద్ధరిస్తానని చెప్పడం, సభలు సమావేశాల్లో నా అక్క శల్యమ్మలు అని చెప్పేసి ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పడం, చెప్పేటొకటి చేసేదొకటి. నిజంగా డ్వాక్రా మహిళలంటే మీ పల్లకీలు మోసేవారా అండి? డ్వాక్రా మహిళలంటే మీ సభలు సమావేశాలకు వచ్చే ఒక కార్యకర్తలాగా చూస్తున్నారు తప్ప వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మీ యొక్క సభలు సమావేశాలకు రాకపోతే వారిని బెదిరించి ఏ విధంగా మీరు హింస పెట్టారని చెప్పేసి గతంలో ఒక మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే నర్సాపురం సభలో ఏ విధంగా నల్ల చున్నీలు వేసుకొని మహిళలు వస్తే అవి తీసి మీరు ఏ విధంగా రమ్మన్నారు? కనీసం వాష్రూమ్స్కి వెళ్తానంటే కూడా బయటికి వెళ్ళనీయకుండా వాళ్ళని గదిలో పెట్టి తాళాలు వేసి మేము సభలు నిర్వహిస్తామంటే ఎందుకు మీకు అంత భయం? నిజంగా మీరు మహిళా సంక్షేమ పక్షపాతి ప్రభుత్వం అయితే, నిజంగా మీరు డ్వాక్రా మహిళలను ఉద్ధరించినటువంటి పరిస్థితి అయితే మీకెందుకు అంత భయపడాలి? మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? డ్వాక్రా మహిళలకి మీరు నిజంగా సంక్షేమం చేసి ఉంటే, గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం తప్ప ఈ రోజుకి మీరు ఒక్క రూపాయి కూడా డ్వాక్రా మహిళల మీద ఖర్చు పెట్టారా? రండి, ఛాలెంజ్, మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం, మీరు చెప్పండి డ్వాక్రా మహిళల సంక్షేమానికి ఏం చేశామని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఓటీఎస్ పేరుతో, జగనన్న గృహ నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా వాటికి డైవర్ట్ చేయాలని చూసి గ్రూపుల యొక్క శాంటిటీ దెబ్బతినే విధంగా, వారిలో వారికి గొడవలు పెట్టే విధంగా ఇటువంటి చర్యలకు మీరు పాల్పడతా ఉన్నారంటే డ్వాక్రా మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? డ్వాక్రా మహిళలకు మీరు న్యాయం చేస్తారని ఈరోజు డ్వాక్రా మహిళలు అనుకుంటా ఉన్నారా? నిజంగా గత ప్రభుత్వంలో చూడండి, డ్వాక్రా మహిళలను ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ మహిళలంటే ప్రపంచ చిత్రపటంలో చూపించి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి నాయకులు పక్కన కూర్చున్నటువంటి ఘనత రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. జనరిక్ మెడిసిన్ షాపులు కానివ్వండి, ఇసుక రీచ్లు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, డ్వాక్రా మహిళలు సమర్థవంతంగా నిర్వహించగలరు అని చెప్పి వారికి అప్పచెప్పి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, డ్వాక్రా మహిళలు ఏదైతే ఏది చెప్పినా కమిట్మెంట్గా పని చేయగలరని చెప్పి ఆ రోజు వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డ్వాక్రా మహిళలకు ఏం చేశారండి? మీరు డ్వాక్రా మహిళలకి మేము ఈ సంక్షేమాన్ని ఇచ్చాం, ఇంత బడ్జెట్ కేటాయించాం అని మీరే ఒక చెప్పండి. గత ప్రభుత్వంలో పావలా వడ్డీ రుణాలు 5 లక్షల వరకు ఉంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి 3 లక్షలు కుదించినటువంటి పరిస్థితి. డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా 10 నుంచి 20 లక్షల వరకు కూడా వారి యొక్క అభివృద్ధికి కానీ గ్రూపుల యొక్క పురోగతి సాధించడం కోసం రుణ పరిమితి ఆర్బీఐ డైరెక్టర్కు చెప్పినా గానీ వారి మీద విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టి వాడికి 3 లక్షల కన్నా రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం కాదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. గతంలో చూస్తే ఎంతో మంది చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళు డ్వాక్రా మహిళలు, కళ్యాణ మిత్రులుగా పనిచేసేవారు, గోపాల మిత్రులుగా ఉన్నారు, అలాగే సాధికార మిత్రులుగా ప్రతి 33 ఇళ్లకి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా అని చెప్పేసి ఒక సాధికార మిత్రుగా డ్వాక్రా మహిళ వెళ్ళి ఆ 33 కుటుంబాలు బాగోగులు చూసి వారికి ఏం కావాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని చూసి సమర్థవంతంగా పనిచేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు. ఈరోజు మీరేం చేస్తా ఉన్నారు? డ్వాక్రా మహిళలంటే మీకేం అవసరంలా? వైఎస్ఆర్సిపి ఏదైనా మీటింగ్ జరిగితే వారి సభలకి సమావేశాలకి బస్సులు వేసుకొని అక్కడ జనాలు నింపే కార్యక్రమానికి పెట్టుకున్నారు తప్ప
డ్వాక్రా మహిళల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది ఈ రోజు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. నిజంగా వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రోజుకి కూడా మూడో విడత చేస్తానన్నటువంటి రుణమాఫీ ఖాళీ చెక్కులు ఇచ్చి ఇంకో మోసానికి తిరగదీసినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి సర్వరోగ నివారణ అని బటన్ నొక్కటం అది చెప్తారు. సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ లాగా ఏదడిగినా బటన్ నొక్కుతా ఉంటాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందిరా బాబు అంటే బటన్ నొక్కుతా, పోలవరం పూర్తవుతుందా అంటే బటన్ నొక్కుతా, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయంటే బటన్ నొక్కుతా. అరే బాబు, రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఎన్నో హత్యలు హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, మహిళలకు మీరేం చేస్తా ఉంటే బటన్ నొక్కుతున్నాయిగా, అన్ని సర్దుకుంటాయి అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు తప్ప ఏమన్నా మీకు ప్రజల సంక్షేమం పట్ల మీకు చిత్తశుద్ధి ఉందండి? ఫిబ్రవరి నెలలో కళ్యాణ మస్తు స్కీమ్ మీరు రిలీజ్ చేశారు, ఇప్పటి వరకు మీరు కనీసం ఆ స్కీమ్ డబ్బులు వచ్చాయా? ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని చెప్పి రోడ్లెక్కేటువంటి పరిస్థితి. ఇంతవరకు మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారా? కేవలం బటన్ మాత్రమే నొక్కుతారు. నేను బటన్ నొక్కాను, తర్వాత అవి వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు అని చెప్పేసి హార్బాటంగా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి, హార్బాటంగా మేమేదో నవరత్నాలు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామని గొప్ప మాటలు చెప్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడా కూడా మీకు డ్వాక్రా మహిళల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి పరిస్థితి లేదు.